ఓకే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు టెక్ నాగూర్. మీరు చూస్తారు తెలుగు టెక్ నాగూర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో దేని గురించి అంటే ధని వన్ ఫ్రీడమ్ గురించి. ఎందుకంటే నేను యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే చూశాను, చాలామందికి కొంతమందికి అర్థం కావట్లేదు, కొంతమందికి మరి అర్థమైందని నాకైతే తెలియదు. నేనైతే నాకు తెలిసిందైతే నేను చెప్తాను, అసలు ఏంటి ధని ఫ్రీడమ్ కార్డ్, ఎలా అప్లై చేయాలి, ఒకవేళ లోన్ వస్తే ఎలా కట్టాలి, ఏంటనేది మొత్తం మీకు ఈ వీడియోలో క్లియర్ అండ్ కట్గా అయితే చెప్తాను. దానికోసమైన ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ యొక్క ప్లేస్టోర్లో ధని యాప్ని అయితే ఒకసారి ఇన్స్టాల్ చేసుకోండి. నేనైతే ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇన్స్టాల్ చేసుకున్న ధని యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. నేనైతే ఇందాక లాగిన్ అయ్యాను. మొత్తం మీరైతే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు పాస్వర్డ్ కానీ ఆ తర్వాత లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది, ఆ విధంగా మీరు లాగిన్ అవ్వచ్చు. ఇక్కడ మీకు ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏముంటుందంటే డైలీ క్రెడిట్ లిమిట్ ఉంటుంది. ఇక్కడ మీకు అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉందో అది ఉంటుంది, మీరు డైలీ ఎంత యూజ్ చేసుకోవచ్చు అది ఉంటుంది. ఇక్కడ నాకైతే అవైలబుల్ క్రెడిట్ లిమిట్ వచ్చి 500 ఉంది. అది నాకు దేనికి పనికిరాదు. కొంతకాలం ఆగిన తర్వాత నేను దీన్ని ఎప్పుడో డౌన్లోడ్ చేశాను. డౌన్లోడ్ చేసిన తర్వాత కేవైసీ చేసుకోవాలి. అట్లా మీ యొక్క ఆధార్ నెంబరు, ఆ తర్వాత మీ యొక్క పాన్ కార్డు ఒక సెల్ఫీ దిగితే కనుక ఈ విధంగా అయితే వస్తుంది. ఈ కేవైసీ పూర్తయిన తర్వాత మీరు కార్డు అప్లై చేసినా చేయకపోయినా 7 to 10 వర్కింగ్ డేస్లో మీకు ధని ఫ్రీడమ్ కార్డు అనేది మీ యొక్క అడ్రస్కి అయితే వచ్చేస్తుంది. వచ్చిన కార్డుని మీరు యాక్టివ్ చేసుకునేదాకా మీకు యాక్టివ్ అయితే అవ్వదు. మీరేం భయపడాల్సిన పని లేదు. చాలామంది ఇదే భయపడుతున్నారు, అన్న మేము చాలా వీడియోలు చూశాను కూడా, అన్న మేము అప్లై చేయలేదు కానీ మా కార్డు వచ్చింది, మరి ఏమైనా డబ్బులు కట్ అవుతాయని చాలామంది భయపడుతున్నారు. మీరు కార్డు యాక్టివ్ చేసేదాకా మీకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. మీరు దాన్ని అలాగే వదిలేసేయండి. అవసరమైతే ధని యాప్ని అయితే మీరు మీ యొక్క ఫోన్లోంచి డిలీట్ చేసేసేయండి. ఓకేనా? మీకు కస్టమర్కి వెళ్ళి ఫోన్ చేస్తూ ఉంటారు. మీరు కర్మగాలు యాక్టివ్ చేసుకుంటే కనుక మీకు మంత్లీ సబ్స్క్రిప్షన్ ఫీజ్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. అది ఎలాగో మీకు చెప్తాను. ఇక్కడ మీకు యువర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్ యాక్టివ్ అని ఉంది. ఇక్కడ యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ హయ్యర్ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 10,000. నాకు 10,000 క్రెడిట్ లిమిట్ ఉంది, కాల్స్ ఉంటే మీరు యూజ్ చేసుకోండి, అప్గ్రేడ్ చేసుకోండి అని చెప్తారు. దాని మీద క్లిక్ చేసినట్లయితే, ఇప్పుడు నేను ఇక్కడ దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇక్కడ ఏమొస్తుందో చూడండి. చూడు, యువర్ ఫ్రీ ట్రయల్ ఆఫర్ ఇస్ యాక్టివ్ కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే కాంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ హయ్యర్ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ఆఫ్ 10,000 అని వచ్చింది. ఇక్కడ నాకు జియో ఏం లేదు, 0 ఉంది. సబ్స్క్రిప్షన్ ఫీజ్ వచ్చి 235 రూపీస్. అంటే ఈ 235 రూపీస్ నేను కనుక పే చేస్తే నాకు 10,000 రూపాయలు వస్తాయి. అంటే ఇక్కడ అవైలబుల్ క్రెడిట్ లిమిట్ ఇచ్చి 500 ఉంది కదా, ఇక్కడ 10,000 రూపీస్ వస్తాయి. 10,000 అంటే ఇక్కడ నాకు 500 ఉంటే ఇక్కడ 50 రూపీస్ డైలీ క్రెడిట్ లిమిట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 10,000 వస్తే కనుక ఇక్కడ డైలీ క్రెడిట్ లిమిట్ వచ్చేసి 1,000 రూపీస్ వస్తాయి. అది నేను పే చేసినప్పుడు, అంటే ఈ ఫ్రీ ట్రయల్ని నేను యాక్టివ్ చేసుకున్నప్పుడు అన్నమాట. సరే, ఇప్పుడు నేను యాక్టివ్ అయితే చేయలేదు. చేయకపోతే ఏమవుతుంది మీకు ఇక్కడ చూపిస్తాను. ఇప్పుడు నేను 10,000 తీసుకుంటే ఏమవుతుంది? సరే, నేను 10,000 కాదు, ఇప్పుడు సరే 10,000 తీసుకుందాం అని చెప్తా. ఒకవేళ ఇప్పుడు నేను 10,000 తీసుకుంటే నాకు మొత్తం రాదు. ఆ 10,000 నాకు మొత్తం వస్తే నేను ఏదైనా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. దాంట్లో 10% అనమాట, 10% 1,000 రూపాయలు ప్రతిరోజు ఖర్చు పెట్టుకోవచ్చు. ఆ 1,000 రూపాయలు మనకి దేనికి ఉపయోగపడవు. సరే, ఇప్పుడు మనం మీకు ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చేదామండి. ఇప్పుడు మీరు ఒక 900 తీసుకున్నారు. 900 తీసుకుంటే కనుక తీసుకున్న తర్వాత రోజు, అంటే ఈరోజు వచ్చేసి 25th December క్రిస్టమస్ ఈరోజు, ఈరోజు కనుక నేను తీసుకుంటే కనుక 26th ఒక 300 కట్ అయిపోతాయి. అంటే తీసుకున్న తర్వాత రోజు ఒక ఈఎంఐ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు 20 December 26th ఒక ఈఎంఐ కట్ అయింది. అప్పుడు జనవరి 26th సెకండ్ ఈఎంఐ, ఫిబ్రవరి 26th థర్డ్ ఈఎంఐ కట్ అవుతాయి. అర్థమైందా? నో ఇంట్రెస్ట్ నో ఫీజ్ అని చెప్తారు. కాకపోతే ఏంటంటే ఈ మనీ మనం తీసుకోవాలంటే ముందు సబ్స్క్రిప్షన్ ఫీజు ఉంది కదా, ఆ సబ్స్క్రిప్షన్ ఫీజు 235 దాన్ని మనం పే చేయాలి.
ఒక్కసారి కనుక కార్డు యాక్టివ్ అయితే కనుక మీరు కార్డు యూజ్ చేసినా చేయకపోయినా మీకు నెల నెల 235 రూపాయలు అయితే కట్ అవుతూనే ఉంటాయి. అలా ప్రతి నెల 10,000కి వచ్చేసి 235 రూపాయలు అంటే అప్పుడు 12 నెలలకి 12 x 24 2,412 x 36 360 420 మొత్తం 2,820 రూపాయలు కార్డు యూజ్ చేసినా చేయకపోయినా మూసుకొని మనం అలా కట్టాలి. సరే అది మనకి ఏం ఉపయోగపడదు. సింపుల్గా చెప్పాలంటే మీరు యాప్ డౌన్లోడ్ ఏదో వీడియోలో చూశారు, డబ్బులు అవసరం వస్తాయనుకున్నారు, కార్డు డౌన్లోడ్ చేశారు. చేసిన తర్వాత మీరు ఏం చేయాలి, కార్డు అయితే యాక్టివ్ చేసుకోవాలి. కార్డు యాక్టివ్ చేస్తేనే మీకు లోన్ వస్తుంది. కార్డు యాక్టివ్ చేస్తే మీకు ఫోన్ 4 అంకెల పిన్ ఒకటి వస్తుంది, దాన్ని పెట్టుకొని యాక్టివ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మీకు లోన్ వస్తుంది. లోన్ వచ్చిన తర్వాత ఒకవేళ ఇప్పుడు మీకు 5,000 వస్తే మీరు 5,000ని ఖర్చు పెట్టుకోలేరు, 5,000ని బ్యాంక్కి పంపించుకోలేరు. 5,000లో డైరీ 500 వాడుకోవాలి. ఆ 500లో 3 EMIలు కట్ అవుతాయి. 500లో మీరు 3 సార్లు కట్టాలి. ఒకవేళ మీరు కట్టినా కట్టకపోయినా నెలకి మీకు 235 రూపాయలు కట్ అవుతూనే ఉంటాయి. అట్లా 5,000కైతే 125 రూపాయలు, 10,000కైతే మాత్రం 235 రూపాయలు. ఈ విధంగా మీరు కార్డు యూజ్ చేసినా చేయకపోయినా మాత్రం కట్ అవుతూనే ఉంటాయి. నాకైతే ఇదైతే నాకు అవసరం లేదు, మీకు సింపుల్గా చెప్పడానికి మాత్రం నేను ట్రై చేస్తున్నాను. మీరు ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేస్తారు. ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క ఆధార్ నెంబరు, తర్వాత మీ యొక్క పాన్ కార్డు, తర్వాత మీ సెల్ఫీ ఇచ్చిన తర్వాత మీకు ఒక క్రెడిట్ లిమిట్ వస్తుంది. దాన్ని మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే ఆ వచ్చిన లిమిట్లో 10%, ఇప్పుడు 5,000 వస్తే కనుక 500 ఇస్తారు రోజుకి, 10,000 వస్తే కనుక 1,000 రూపాయలు ఇస్తారు రోజుకి. ఇది యాక్టివ్ చేసుకోవాలంటే 235 రూపాయలు మీరు ప్రతి నెల వాళ్ళకి కట్టాలి. కట్టకపోతే మీ కార్డు యాక్టివేట్ కాదు. ఒకవేళ మీ యొక్క అకౌంట్లో డబ్బులు లేకపోతే కనుక మళ్ళీ మీకు చెక్ బౌన్స్ ఛార్జీలు పడతాయి. అది 300 నుంచి 500 దాకా పడతాయి. సో దీన్ని మనం తీసుకోకపోతే మనం వాళ్ళకి కట్టాల్సిన పని లేదు. ఒకరోజు ఒక వారం అటీటుగా మనం ఫ్రెండ్స్ని ఉండకుండా అడిగి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు తీసుకోవాలి, వాడుకోవాలి అనుకుంటే కనుక మీరు కార్డు తీసుకోవచ్చు. లేదన్నా ఇదంతా ఎందుకు అనుకుంటే కనుక మీరు కార్డుని తీసి అక్కడ పెట్టవచ్చు. కార్డు యాక్టివ్ కాకపోతే మాత్రం ఏం పర్లేదు, కార్డు యాక్టివ్ అయితే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కార్డు యాక్టివ్ అయితే మీరు కట్టకుండా పక్కన పెడితే మీకు జూలు పడతూ ఉంటాయి. ప్రతి నెల ఒక పక్క మీకు చెక్ బౌన్సులు అవుతూ ఉంటాయి, ఒక పక్క ఇక్కడ మీకు ఈ అప్పు అనేది పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ అది కట్టి సెటిల్మెంట్ చేసుకొని మీరు మళ్ళీ కస్టమర్ కేర్తో మాట్లాడి ఇచ్చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంత ప్రాబ్లం ఎందుకు అనుకుంటే జస్ట్ మీరు మీ యొక్క ధని యాప్ని మీ యొక్క ఫోన్లో ఉంచి కార్డు యాక్టివ్ చేయకుండా డిలీట్ చేసేయండి. ఓకేనా? ఓకే, ఈ వీడియోలు మీకు మొత్తం క్లియర్గా అర్థమైన అనుకుంటున్నాను. అర్థమైతే కనుక ఈ వీడియో లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.